చేశాను. నా ఛానల్ పేరు K2S తెలుగు బ్లాగ్స్. నేను కొన్ని కుకింగ్ రెసిపీస్ మంచిగా చేస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను కేసరి చేయబోతున్నాను నా స్టైల్లో. యాక్చువల్లీ మా పిల్లలు మా వారు ఆ కేసరి తినేసి చాలా బాగుంటుంది అంటారు. సో నా ఫస్ట్ వీడియో కేసరితో స్టార్ట్ చేయాలనేసి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందంటే మీరు కూడా చేసుకోండి. సేమ్ నేను మెషర్మెంట్స్ అన్నీ చెప్తాను, అలాగే ట్రై చేయండి. రియల్గా చాలా బాగుంటుంది. మన వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, 1½ కప్ రవ్వ, 1½ కప్ రవ్వ తీసుకుంటే 3 కప్స్ షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. ఇన్ కేస్ మీరు షుగర్ తక్కువ తీసుకునే పని అయితే షుగర్ తక్కువ కూడా తీసుకోవచ్చు, 2 కప్స్ తీసుకోండి. అండ్ కిస్మిస్, ఎలాచీ పౌడర్, క్యాషో నట్స్, కొంచెం నెయ్యి కూడా ఫ్రెండ్స్. నెయ్యిని పక్కన మనం కొంచెం వేడి చేసుకుంటూ ఉండాలి. నేను ఫస్ట్ రవ్వ ఫ్రై చేసుకుంటాను, చూడండి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని క్యాషో నట్స్, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. దగ్గర చూపి స్టవ్ సింగర్ పెట్టుకోండి. నెక్స్ట్ కిస్మిస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 1½ కప్ ఇది మెషర్మెంట్తో తీసుకున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వన్ కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను 1½ కప్ తీసుకున్నాను రవ్వ. సో నేను 4½ కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా వేడి బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొంతమంది కలర్ వేసుకుంటారు. నేను మ్యాక్సిమం కలర్ అవాయిడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు. సో సాఫ్రాన్ వేసుకుంటున్నాను నేను. మ్యాక్సిమం మన వల్ల అవాయిడ్ చేయగలిగినంత అవాయిడ్ చేయాలి ఫ్రెండ్స్, కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు.
మనకి కేసరి కలర్ రాకపోయినా ప్రాబ్లం లేదు కానీ బట్ అవాయిడ్ చేయడమే మంచిది. వాటర్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. కలర్ రాకపోయినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మెయిన్ మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకం కూడా మంచిది, దానివల్ల మన హెల్త్కి మంచిది కాదు ఆర్టిఫిషియల్ కలర్స్, అందుకే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చే వరకు చేసేసి షుగర్ వేయాలి ఫ్రెండ్స్. షుగర్ ఇది 3 కప్స్ షుగర్, సేమ్ మన రవ్వ తీసుకున్న దాంట్లోనే నేను మెషర్మెంట్ తీసుకున్నాను. మేము స్వీట్స్ ఎప్పుడో ఒకసారి తింటాము, సో నేను చేసేటప్పుడు కొంచెం స్వీట్ మంచి పడితేనే దీని టేస్ట్ బాగుంటుంది. షుగర్ వేసిన వెంటనే కొంచెం వాటర్గా అయినట్టు అయిపోతుంది, షుగర్ మంచిగా కడిగే వరకు వెయిట్ చేద్దాం. షుగర్ కరిగే వరకు నెయ్యిని కూడా పెట్టుకుందాం ఫ్రెండ్స్, కరిగి పెట్టుకుందాము, ఆఫ్ చేసేసుకోండి. పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్, లంప్స్ రాకుండా తిప్పుతూ ఉండాలి. కానీ ఫ్రై చేసాం కాబట్టి రావండి, గడ్డలు అంత ఈజీగా కట్ అవ్వు, అందుకే ఫస్ట్ కొంచెం మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. కరగ పెట్టి పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆ నెయ్యిని చాలా వేడిగా ఉంది స్పూను, కొంచెం కొంచెంగా తీసి దీంట్లో పోసుకోవాలి. దీనికి నెయ్యి బాగా పడుతుంది ఫ్రెండ్స్, నెయ్యి పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి బాగా మిక్స్ అయ్యే వరకు. ఆ నెయ్యి మనం ఇలా తిప్పేటప్పుడు కేసరి వెజల్కి అంటుకోకుండా ఉండాలి ఫ్రెండ్స్, అంతవరకు మనం కొంచెం నెయ్యి కొంచెం కొంచెంగా వేసి కలబెడుతూ ఉండాలి. అట్లా వేసామంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్.
కొంచెం నెయ్యి వేడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరిపోయింది. నెయ్యి వేడిగా ఉండాలి దీంట్లో పోసేటప్పుడు. యాక్చువల్గా అయితే పక్కన నెయ్యి వేడి చేసుకుంటూ దీంట్లో పోస్తాము. చూడండి ఫ్రెండ్స్ అంటుకోకుండా వస్తుంది, చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇలాగే, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ ఆల్రెడీ తీసుకొచ్చుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్నా క్యాషు నట్స్ డిస్మిస్ చేస్తున్నాము. కొంచెం మెయిన్ టేస్టీ టేస్టీ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాకు కమెంట్స్ చేయండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సపరేట్గా వచ్చేస్తుంది సార్, దీన్నే కంటుకొని అంటుకోట్లేదు, ఇట్లా రావాలి. ఇసుకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, తీసుకుందాం ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ కేసరి రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి. మర్చిపోకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. మీరు కూడా సేమ్ నా చూడండి ఫ్రెండ్స్, కేసరి రెడీ అయిపోయింది సేమ్ మీరు కూడా ఇట్లనే చేయండి. చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చాలా వేడిగా ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.